ప్రధానమంత్రి మోదీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు ప్రకాష్ రాజ్. పద్మావతి మూవీని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు నిషేధించడంపై ఆయన మండిపడ్డారు. సినిమాలను నిషేధిస్తే ఒరిగేదేమీ లేదని, అలాగని తాను హిందువులకు వ్యతిరేకం కాదని అన్నాడు. మోదీ, అమిత్ షా, అనంత్ కుమార్ హెగ్డేలు హిందువులే కాదని, ఎవరు హిందువో అసలు బీజేపీ గుర్తించలేకపోతుందని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్ గారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉదారంగా వ్యవహరిస్తారని గుర్తు చేశారు. కొన్నాళ్ళుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ నటుడు తనదైన శైలిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.